Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రభుత్వం కఠినంగానే నారాయణను వదిలేది లేదట. మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టుకి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రాజకీయ కక్ష సాధింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. 10వ తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ విచారణ అంశంపైన ప్రభుత్వంలో సమీక్ష చేశారు. నారాయణ ఆదేశాల మేరకు అక్రమాలు చేసినట్లు కళాశాల డీన్ బాలగంగాధర్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రభుత్వ సలహాదారు సజ్జల వివరించారు. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారయ్యాయంటూ ఆయన ఫైర్ అయ్యారు. మాల్ ప్రాక్టీస్లో చైతన్య విద్యా సంస్థల ప్రమేయం కూడా ఉందని, వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మాల్ ప్రాక్టీస్ వెనుక ఎవరున్నా ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. నారాయణను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి 1 గంట తర్వాత జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. 2.5 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. నారాయణ తరఫు వాదనలు వినిపించిన న్యాయవాదులు 2014లో విద్యా సంస్థల అధినేతగా నారాయణ వైదొలగారని, నారాయణ తరఫు న్యాయవాదులు కోర్టు ముందు సంబంధిత పత్రాలను సమర్పించారు. పూర్వాపరాలను పరిశీలించిన తరువాత జడ్జ్ పోలీసుల నేరారోపణలు నమ్మేలా లేవని అభిప్రాయపడ్డారు. తెల్లవారుజామున 3:50 నారాయణకు బెయిల్ మంజూరైంది. అయితే నారాయణ రిమాండ్ రిపోర్ట్లో నారాయణ సాక్షుల్ని ప్రభావితం చేయగలరని పోలీసులు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను ట్యాంపర్ చేయకుండా జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని, ఆయనను స్వేచ్ఛగా తిరగనిస్తే ఆ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్కు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటూ వివరించారు. అదే జరిగితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వేల మంది విద్యార్థుల కెరీర్ దెబ్బతింటుందని అందులో పేర్కొన్నారు. అయితే నారాయణను రిమాండ్ రిపోర్ట్లో విద్యాశాఖ మంత్రిగా తప్పుగా పేర్కొన్న అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఇంకోసారి నారాయణలాగా తప్పు చేయాలని భావించే ఒంటిలో భయం పుట్టేలా సందేశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సజ్జల స్పష్టం చేశారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలోనూ ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ విషయంలో ఏం జరగనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.